हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। నిన్న లాస్ట్ వీడియోస్లో లేటెస్ట్ న్యూస్ అప్డేట్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, జాబ్ అప్డేట్స్, ఏదో ఒక కొత్త విషయం గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజెంట్ ఈ ఐపీఎల్ టీ20 లీగ్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఐపీఎల్ టీ20 లీగ్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 4 సార్లు ఛాంపియన్ అయిన ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ను ఢీకొంటుంది. 3 ఏళ్ల తర్వాత ఇంటా బయట పద్ధతిలో జరుగుతున్న ఈ సీజన్లో మొత్తం 12 వేదికల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. 2 గ్రూపుల్లో ఈ మ్యాచ్ జరగనుంది, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. గ్రూప్ ఏలో ముంబై, కలకత్తా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో ఉంది. గ్రూప్ బిలో చెన్నై, బెంగళూరు, గుజరాత్, పంజాబ్, హైదరాబాద్ ఉన్నాయి. 59 రోజుల పాటు జరిగే 16వ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ దశలో జరిగే 70 మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ వెల్లడించింది. ఈసారి లీగ్లో మొత్తం 18 రోజులు 2 ఏసీ మ్యాచ్లు నిర్వహించనున్నారు. అన్నీ శని ఆదివారాల్లో జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 మ్యాచ్, రాత్రి 7:30 మ్యాచ్ ఆరంభమవుతుంది. ఒకప్పటిలాగానే ఈసారి ఇంటా బయట పద్ధతిలో మ్యాచ్ నిర్వహిస్తారు. ప్రతి జట్టు ఇంట 7 బయట 7 లీగ్ మ్యాచ్లు ఆడుతుంది. ముంబై చెన్నై మధ్య మే 6న చెన్నైలో జరిగే మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో 1000వది. మే 28న ఫైనల్ నిర్వహిస్తారు. ఫైనల్ వేదికలను ఇంకా ప్రకటించలేదు. ఇదేనండి ఐపీఎల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.